గరివిడి మండలం గదబవలస గ్రామంలో ఈరోజు నుంచి భూ రీసర్వే జరగబోతుంది. కనుక ముందుగా ఆ గ్రామంలో ఉన్న రైతులతో తహసీల్దార్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ గోవిందరావు మాట్లాడుతూ, ఈరోజు నుంచి మీ గ్రామంలో భూ రీసర్వే జరుగుతుంది, కనుక మీరు రెవెన్యూ సిబ్బందికి పూర్తిగా సహకరించాలని, ఎటువంటి వివాదాలకు తోవ తీయకుండా అందరూ ఒక మాట మీద భాగస్వామ్యం కావాలి, అప్పుడే ప్రశాంతంగా భూ రీసర్వే జరుగుతుంది అని అక్కడున్న రైతులకు తహసీల్దార్ తెలిపారు. అక్కడున్న రైతులు తహసీల్దార్ని భూ రీసర్వే గురించి అడగడం జరిగింది. వెంటనే తహసీల్దార్ స్పందించి రైతుకి తన భూమిపై ఎంత హక్కు ఉంటుందో అని రైతులకు తహసీల్దార్ పూర్తిగా అవగాహన కల్పించారు. జిరాతి మరియు డి పట్టా గురించి బాగా వివరించారు. కానీ ప్రభుత్వానికి భూముల గురించి, ప్రభుత్వం చెరువుల గురించి పూర్తిగా వివరించాలని అక్కడున్న ఒక యువకుడు తహసీల్దార్ని అడిగారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్తో పాటుగా డిఐఓఎస్ శ్రీనివాసరావు, ఎంఎస్ చంద్రరావు, మండల రెవెన్యూ సిబ్బంది, గ్రామ సర్పంచ్ ఎల్ఎన్టీ లక్ష్మి తదితరులు రైతులు పాల్గొన్నారు. మన గ్రామ పెద్ద నెక్స్ట్ ప్రెసిడెంట్ గారికి మరియు పెద్దలందరికీ కూడా నమస్కారం. ఈ రీసర్వే తాలూకు నిష్ఉద్దేశం ఏంటంటే, మనకు రీసర్వే అనేది గతంలో సర్వే అనేది 1956-60లో జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మనకి ఎఫ్సీఓ సర్వే అనేది 1978-83 మధ్య జరిగింది. సో మరలా మనకి రీసర్వే అనేది కానీ సర్వే అనేది కానీ జరగలేదు. సో మనకి సర్వే అనేది బ్రిటిష్ వాళ్ళు పెట్టిన దాని ప్రకారము ప్రతి 25 సంవత్సరాలకు ఒకసారి జరగాలి. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, 25 సంవత్సరాలు దాటితే మన జనరేషన్స్ మారుతాయి. తండ్రి నుంచి పిల్లలు వస్తారు, పిల్లలకి పెళ్ళిళ్ళు అవుతాయి. అంటే తండ్రి ఆస్తి 1 ఎకరా ఉంటే, 2 పిల్లలు అనుకోండి, మళ్ళీ దాన్ని 2 వాటాలు చేయడం, 3 పిల్లలు అయితే 3 వాటాలు చేయడం, అలాగే అమ్మకాలు మన అవసరాలు తీసి అమ్మకాలు మార్కాలు ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి మనకి చట్టం ఏంటి చెప్తుందంటే, ప్రతి 25 సంవత్సరాలకి రీసర్వే చేయాలని చట్టం చెప్పింది. ఇది మన ఊరు మొత్తం భూమి. ఈ మొత్తం భూమి మొన్న ఏదైతే మనకి చిన్న విమానం లాంటి కెమెరా ఇది వచ్చిందో, డ్రోన్ అంటారు దాన్ని, మన పెద్ద పెద్ద పెళ్ళిళ్ళకి చూసుంటాం, పైనుంచి తిరిగి ఫోటోలు తీసుకుంటుంది, వీడియో తీసుకుంటుంది, అలాగే ఇది కూడా. సో ఇది వచ్చింది, ఇది వచ్చి ఈ డ్రోన్ మన ఊరల్లో తిరిగి ఇలాంటి పొమ్మల్ని మన ఇది మన మొత్తం ఊరు భూమి, కథబల్స్ మొత్తం భూమి. సో దాని తర్వాత అందులో భాగాలని మళ్ళీ మనకి ఇక చిన్న చిన్న గట్లు మన మళ్ళు మన భూమి పట్టిన ఎలా పట్టిన ఈ మళ్ళు బొట్టుల్ని ఇప్పుడు ఎవల గట్ల మధ్య ఎంత ఉంది అని ఆ గొడ్ల మధ్య ఎకరా అయితే ఎకరా, అర ఎకరైతే అర ఎకర,